हेलो अंडी, वेलकम टू अवर चैनल। नेनु काशीरत्नम। इवाल्टी वीडियो लास्ट वीक तीसानंडी। ई वीडियो नी मीतो शेर चेसुकुंटुन्नानु। वीडियो नी एक्कडा स्किप चेयकुंडा चूडंडी, वीडियो मीकु नच्चुतुंदनि अनुकुंटुन्नानु। इक टेरेस मीदकैते वच्चामंडी, इला वीडियो तीस्तू उन्नानु। एंत बागुंटदो असलु टेरेस मीदकि वस्ते। नाइट वर्षं पडिंदी, सो కొంచెం ఎండగా ఉంటది కదా మార్నింగ్ అన్నట్టు వచ్చాము। ఇంట్లోనే ఉంటాం కదా, ఎండ అనేది అస్సలు పడదు। వాకింగ్ చేస్తే బాగుంటది, చూసారు కదా। వన్ సైడ్ అయితే అలా మబ్బు మబ్బుగా ఉంది, వన్ సైడ్ మాత్రం ఎండ వస్తూ ఉంది। ఇలా కొంచెం సేపు టెర్రస్ మీదకి వచ్చాం అనుకోండి, మైండ్ చాలా రిలాక్స్డ్ గా ఉంటది। వర్క్ అంతా చేసుకుంటూ ఉంటాం కదా, ఒక్కసారి ఇలా వచ్చి ఒక రౌండ్ వాక్ చేసి వెళ్ళిపోతాము। ఈ మధ్య అయితే కొంచెం వస్తున్నాను, ఇదివరకైతే అసలు వచ్చేదాన్ని కాదు। కానీ చూసారు కదా, ఈ ఒక్క ప్లేస్ లోనే ఒక మూడు రకాల ఇలా ఫ్లవర్స్ అయితే వేస్తున్నారు। ఇవే కాకుండా దానిమ్మ మొక్కలు అవి కూడా వేస్తున్నారండి, బాగుంటుంది। అసలే వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, మొక్కలు చాలా గ్రీనరీగా బాగా గ్రో అవుతున్నాయి। ఇక్కడ కొంచెం దూరంగా చూయిస్తుందైతే పూల్ అన్నమాట। ఇప్పుడే నాటారు ఇవి వంగ చెట్లు, అక్కడక్కడ టమాటో వేశారు। మంచి మట్టి వాడతారు కాబట్టి బాగొస్తాయి మొక్కలు టెర్రస్ మీద। ఆ రోజైతే ఇంట్లో వర్క్స్ కొంచెం ఎర్లీగానే చేసేసాను, బయట చాలా వర్క్స్ ఉన్నాయి అని చెప్పి బయటికి అయితే వెళ్తున్నామండి। బ్రేక్ఫాస్ట్ చేయలేదు, బయటే చేసేద్దామని వెళ్తున్నాము। ఆ రోజు మా వారికి హాలిడే ఉనింది, బయట వర్క్స్ అయితే మొబైల్ ఒకటి వర్క్ అవ్వట్లేదు, మొబైల్ ఒకటి చూయించుకోవాలి, అలా చిన్న చిన్న పనులు ఉన్నాయి బయట। అలాగే ఈరోజు టెడ్డీకి పేటిఎం ఉంది, ధనుష్కైతే ఒక వీక్ పెడుతున్నారు, టెడ్డీకి ఒక వీక్ పెడుతున్నారు। సేమ్ స్కూల్ అయినా కూడా అలా డిఫరెంట్ డేస్ పెట్టడం వల్ల ఇబ్బంది అయిపోతుంది అన్నమాట। అలా స్కూల్లో వర్క్ కూడా ఉంది, అలాగే మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చామండి। అండ్ అవేలోనే నేను ఇక్కడైతే రవ్వ దోశ ఆర్డర్ పెట్టుకున్నాను, మా వారు కూడా। ఇక ఏం లేవంట, బ్రేక్ఫాస్ట్ కూడా 9 అయిపోయింది ఆల్మోస్ట్। ఈ హోటల్ ఏంటంటే కరెక్ట్గా కోయంబేడ్ బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుందన్నమాట, సో ఇక్కడ మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది, పక్కనే స్టేషన్ అనుకోనే ఉంటుంది। సో వెళ్ళే వాళ్ళు, ఊరి నుంచి వచ్చే వాళ్ళు అందరు ఇక్కడే దిగి ఇక్కడే బ్రేక్ఫాస్ట్ అది చేస్తూ ఉంటారు, చాలా టేస్టీగా ఉంటుంది। ఇక అందుకేనేమో చాలా త్వరగా అయిపోయినట్టు అనిపించింది। ఇక్కడ చూసారు కదా, దివాళీకి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా గిఫ్ట్ ప్యాక్ లాగా చేస్తున్నారు, బాగా అనిపించింది నాకు। అక్కడ కొంచెం వీడియో తీసుకుంటున్నాను। ఫస్ట్ ఏమో 3 to 4 అని చెప్పారు, సో అందుకని మేము ఈలోపు స్కూల్కి వెళ్ళే ముందు కొన్ని వర్క్స్ అవి కంప్లీట్ చేసుకుందామని బయటకు అయితే వచ్చాము। మొబైల్ ఒకటి వర్క్ అవ్వట్లేదు, మొబైల్ ఒకటి వర్క్ చేయించాలి, అలాగే కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయని చెప్పి బయటకు వచ్చాం। వచ్చిన తర్వాత ఇక్కడ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేస్తుంటేనే టెడ్డీ వాళ్ళ మిస్ ఫోన్ చేశారన్నమాట, కొంచెం ఎర్లీగా పెడుతున్నారు, 1 to 2:30 వరకు ఉంటుంది అని చెప్పి। అయ్యయ్యో, వర్క్స్ అన్నీ పెట్టుకొని బయటకు వచ్చాం కదా అని చెప్పి, ఇది కొంచెం మా ఇంటికి దూరంగానే ఉంటుంది అన్నమాట, ఇక్కడ నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలంటే ఒక 40 మినిట్స్ ఈజీగా పడుతుంది। సరే టకటక ముందు మొబైల్ షాప్కి అయితే వెళ్ళిపోదాము, అక్కడ మొబైల్ ఇచ్చేసి వెళ్తే ఈవినింగో లేకపోతే మండేనో తెచ్చుకోవచ్చులే అని చెప్పి వచ్చాము। అలా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకొక ఏరియాకి అయితే స్టార్ట్ అవుతున్నాము, మొబైల్ షాప్కి అయితే వెళ్తున్నాము। కోయంబేడ్లో గ్రీన్ మార్కెట్ అంటారు దీన్ని, ఆర్గానిక్ అమ్ముతారు ఇక్కడ నట్స్ అన్నీ। ఇది కూడా చాలా పెద్ద మార్కెట్ అబ్బా కదా, లోపల ప్రొవిజనల్ స్టోర్స్
ఇక్కడ నుంచి ఎంట్రన్స్ మెట్రో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ మనం ఇప్పుడే వెళ్ళామా ఇటు సైడ్కి వెళ్ళలేదు కదా ఇక్కడ నుంచి వెళ్ళలేదు వేరే ఏరియా నుంచి వెళ్ళాం కదా అన్నానగర్ దగ్గరేనా షాప్ ధనుష్కి ఏవో బుక్స్ కావాలన్నాడు కదా బుక్ స్టోర్ ఒకటి ఉండాలి కార్నర్ లో అదే అదే కావాలన్నాడు బుక్స్ ముందుంది అనుకుంటాను ప్లేస్ టూ కార్స్ కి మిడిల్లో మొన్న ఇక్కడే చేయించావా విన్నారు కదా లాస్ట్ వీకే మొబైల్ చేయించింది బట్ అంతగా వర్క్ అవ్వట్లేదు అన్నమాట సో మళ్ళీ రావాల్సి వచ్చింది డబల్ పని మొబైల్ షాప్కి వచ్చాం కదా రాగానే అతను చెప్పాడు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి మొబైల్ రిపేర్ చేసే అతను వస్తాడు అని సరే అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసేటప్పుడే ఇలా వీడియో తీసుకుంటూ ఉన్నాను ఈ లాక్ సిస్టమ్స్ అవి చాలా బాగుంటాయి ఇందులో కెమెరా కూడా ఉంటుంది అని చెప్పి కాస్ట్ అడిగితే చాలా చెప్పారు బట్ అదంతా అవసరం ఏముందిలే అని చెప్పి నేను అలా కొంచెం వీడియో అయితే తీసుకున్నాను అతను అన్నాడు ఇక హాఫ్ అన్ అవర్ అన్నారు కానీ అతనికి ఇంకా లేట్ అవుతుంది అని చెప్పారనమాట సో మళ్ళీ స్కూల్కి అయితే స్టార్ట్ అవుతున్నాము అలా జస్ట్ కాస్ట్ అది అడిగానమాట షాప్లో అంతా మొబైల్స్ తర్వాత ఇలాగే మన కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అలా ఉన్నాయి ఒక్క మొబైలే కాకుండా సో కామగూచంగా అలా అందుకని వీడియో తీస్తూ ఉన్నాను అన్నీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కానీ చూస్తూ కూర్చున్నాను అదే డెకరేటివ్ ఐటమ్స్ అనుకోండి హోమ్ డెకర్ షాప్కి వెళ్తే మాత్రం కనీసం ఒక్కటైనా తీసుకుంటాను అది కూడా తక్కువ ప్రైస్లో చాలా యూనిక్గా ఉండే పీసెస్ అయితే చూస్తూ ఉంటాను కంపల్సరీ తీసుకుంటాను నాకు అంత ఇష్టము ఇలాంటివి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు నాకు అంటే మనకి నీడ్ని బట్టి తీసుకోవాలి కదా అది అంటున్నాను ఇక స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాము అక్కడ అవ్వలేదు వర్క్ అయితే దానికోసము ఇలా మండేనో ఎప్పుడో వద్దామనేసి అనుకుంటున్నాము ఇదర్ సండే వచ్చి మొబైల్ ఇచ్చేసిన మండే రోజు వచ్చి తీసుకోవచ్చులే ఈయన ఆఫీస్ నుంచి వచ్చేస్తారు ఎలాగో 8కి అలా వచ్చామంటే షాప్ 9 వరకు ఉంటుందంట అలాగే అనుకుంటున్నాం అన్నమాట మండే రోజు వచ్చి తీసుకోవచ్చులే సండే వచ్చి ఇచ్చేస్తే అనేసి అలా స్కూల్కి అయితే రీచ్ అయిపోయామండి రీచ్ అయిన తర్వాత పిల్లల సారీ పిల్లలు కాదు టెడ్డీ పీటీఎంకి అయితే అటెండ్ అయ్యాము టెడ్డీ టీచర్స్ని కూడా కలిసేసి తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పి కనుక్కొని ఇంటికైతే స్టార్ట్ అవుతూ ఉన్నాము అలా మీటింగ్ చాలా లేట్ అయిపోయింది అన్నమాట దాని తర్వాత ఇంకొంచెం వర్క్ కూడా ఉనింది సో అవంతా కంప్లీట్ చేసుకొని మేము బయటకు వచ్చేసరికి అక్కడ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్లో ధనుష్ని కూడా తీసుకొని రావాలి ఈరోజు వ్యాన్ ఫెసిలిటీ లేదన్నమాట ఈవినింగ్ ధనుష్కి అయితే సో అందుకని వాడి కోసం మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ స్కూల్లో వెయిట్ చేసి టోటల్గా 5 అవుతుంది అన్నమాట టైం అయితే మేము మధ్యాహ్నం లంచ్ అయితే చేయలేదు ఇక టైం లేదు హడావిడి హడావిడి అయిపోయింది అంతే పీస్ఫుల్గా బయట వర్క్స్ కంప్లీట్ చేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి టెడీ పీటీఎం అటెండ్ అయిపోయి ఇంటికి వద్దాం అనుకున్నాను కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇక మళ్ళీ హోటల్లో ఫోన్ రావడం వల్ల అదనమాట అటు ఇటు అయిపోయింది అసలు నేను యాక్చువల్గా అనుకున్నది ఏంటంటే బయట వర్క్ కంప్లీట్ చేసుకొని గ్రోసరీస్ ఐటమ్స్ తీసుకొని అప్పుడు స్కూల్కి వెళ్దాంలే అనుకున్నాం కానీ మేము స్కూల్కి ఏ టైంకి అయితే వెళ్దాం అనుకున్నాము ఆ టైం కాస్త ముందుకి జరగడం వల్ల మాకు అసలు మేము అనుకున్న పనులన్నీ కూడా జరగలేదు స్కూల్లో క్విజ్ కాంపిటీషన్ ఉందన్నమాట
కొంతమంది పిల్లలైతే అటెండ్ అవుతున్నారు. సో కొంతమంది పేరెంట్స్ని అయితే ఇన్వైట్ చేశారనమాట, అందులో మేము కూడా ఉన్నాము. టీచర్ అలా ఫోన్ చేయడం వల్ల తర్వాత పేటిఎమ్ అన్ని వర్క్స్ టెడ్డీ అయితే ఉన్నాయి. సో వెళ్ళేసి వచ్చాము, వస్తూ వస్తూ బయట స్నాక్స్ తినేసి వచ్చామన్నమాట. మధ్యాహ్నం లంచ్ చేయలేదు కదా, అందుకని వచ్చేటప్పుడు గ్రాసరీస్లో టెడ్డీ పానీపూరి కావాలి అని చెప్పి అడిగింది. సో అవి కూడా తీసుకొస్తూ ఉన్నానమాట, ఇంటికి వెళ్ళాక అది చేయాలి. ఇక్కడ ఎందుకు ఆగాము అంటే ఇంట్లో కొన్ని లైట్స్ వర్క్ అవ్వట్లేదు, ఎలక్ట్రీషియన్ ఆ లైట్స్ అవి తీసుకొచ్చి ఇచ్చాడనమాట. స్ట్రిప్ లైట్స్ పూజ రూమ్లో అలా వర్క్ అవ్వట్లేదు, అందుకే మా వారు అక్కడ దిగి లైట్స్ అవి తీసుకుంటుంటే మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక ఇంటికైతే వచ్చామండి. రోజు ఇక లేట్ అయిపోయింది కదా, పానీపూరి చేయలేదు కానీ నెక్స్ట్ డే చేశానండి, సండే రోజు. ఇందులోకి ఫస్ట్ నేను పానీపూరిలోకి పానీ రెడీ చేసుకోవాలి కదా, అది ప్రిపేర్ చేస్తున్నాను. ఆ పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర, కొంచెం పుదీనా కలిపి ఫైన్గా ఇలా పేస్ట్ లాగా పట్టుకుంటున్నాను అన్నమాట. వీటిల్లో చింతపండు జ్యూస్ వేయాలి. నేను ఒక లెమన్ సైజు కంటే కొంచెం తక్కువ చింతపండు అయితే ముందుగా నానబెట్టుకున్నాను అన్నమాట. వాటి నుంచి జ్యూస్ అయితే తీస్తున్నాను. కొంచెం పల్చగా తీస్తూ ఉన్నానమాట, మరీ థిక్గా కాకుండా. అందుకే ఒక రెండు మూడు సార్లు నీట్గా చింతపండుని కడిగి పక్కన పెట్టుకుంటున్నాను. ఇందులోకి ముందుగా పేస్ట్ పట్టుకున్నాం కదా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లము, అలా అన్నీ కలిపి మిక్సీ పట్టిన పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఒకసారి కలిపేసుకోవాలి. ఈ పానీ ముందు ప్రిపేర్ చేసుకుంటే ఈజీ, చూసారు కదా. ఇందులోకి నేను కొంచెం కారము, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం ఆమ్చూర్, కొంచెం చాట్ మసాలా కలిపేసి ఒక్కసారి మొత్తం కలిసే విధంగా కలుపుతూ ఉన్నాను. పానీపూరీలు అయితే ఇలా పూరీలు బయట నుంచి తీసుకొచ్చానండి. ఇవి కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు, నెక్స్ట్ టైం నేను చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇలా ఒక రెండు ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చింది అనమాట టెడీ అయితే. ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఆనియన్స్ కూడా చిన్న చిన్నవిగా తరిగి పక్కన పెట్టుకున్నాను. ఇవి పచ్చి బఠానీ అనమాట. యాక్చువల్గా బఠానీ నానబెట్టి చేసుకుంటారు కదా, కానీ ఇంట్లో పచ్చి బఠానీ ఉంది. పచ్చి బఠానీ అండ్ ఆలు రెండు కలిపి కుక్కర్లో ఉడికించేసానండి. ఇందులోకి ఆనియన్స్ చిన్న చిన్నవిగా కట్ చేసి ఉన్నాం కదా, అవి వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, ఇది కూడా చిన్న చిన్నవిగా తరిగి వేసుకోవచ్చు, నేను చేత్తోనే కట్ చేసి వేసేస్తున్నాను. దీంట్లోకి సరిపడ కారము మరీ ఎక్కువగా వేసుకోకండి, ఘాటుగా ఉంటుంది కదా. అలాగే కొంచెము సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం పెప్పర్ పౌడర్, ఆమ్చూర్ పౌడర్ కొంచెం వేసుకుంటున్నాను, అంటే మామిడికాయ పౌడర్ అన్నమాట. చాట్ మసాలా వేసుకొని నిమ్మకాయ లైట్గా, ఏదైతే జ్యూస్ పానీపూరిలోకి పానీ రెడీ చేసుకున్నాం కదా దాంట్లోకి, అలాగే ఈ చాట్లో కూడా కలిపి నేను నిమ్మకాయ అయితే పిండాను. ఇక ఎంత టేస్టీగా ఉంటుందో. చాట్ కలిపేటప్పుడు నాకు అనిపించింది కొన్ని ఉల్లిపాయలు తగ్గాయని, యాడ్ చేసుకున్నాను. ముందుగా ఉల్లిపాయలని తొక్క తీసేసి వాటర్లో కొంచెం సేపు ఉన్న తర్వాత మనం కట్ చేసుకున్నాం అనుకోండి, ఇలాంటి వాటిల్లోకి ఉల్లిపాయ ఘాటు లేకుండా బాగుంటాయి. అలాగే కొంచెం మిక్చరు ఇంట్లో ఉంటుంది కదా, అవి పైన జస్ట్ టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు టెడీకి అయితే ఇచ్చేస్తాను. ఇలాంటివి మనం చేసేటప్పుడు పిల్లల దగ్గరని చూస్తారు, చూసారా వాళ్ళకి ఎంత ఇంట్రెస్టో. అసలు ఎప్పుడెప్పుడు మనం చేసిస్తామో మళ్ళీ ఇవన్నీ కూడా చేసేటప్పుడు వాళ్ళు చూడాలి అని కూడా ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ పిల్లలు బాగా ఇష్టపడతారు కదా. అలా నేను ఫస్ట్ టెడ్డీకి అయితే ఇస్తున్నాను, చూడు టెడ్డీ టేస్ట్ ఎలా ఉంది అని చెప్పి. టెడ్డీ తీసుకొని చాలా టేస్టీగా ఉంది మమ్మీ అంటుంది. అదనమాట అండి ఈరోజుటి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.